49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హలో ఆల్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్నట్లున్నారు అందరూ? ఏంటి సంగతి, పార్టీ ఎక్కడ, ఎటెళ్తున్నారు, పబ్లకి వెళ్ళాలనుకుంటున్నారా, బండిపై చక్కర్లు కొడదామనుకుంటున్నారా, ఫ్రెండ్స్ ఇంట్లో పార్టీకి వెళ్దామనుకుంటున్నారా? ఎటెళ్ళినా ఏం చేసినా న్యూ ఇయర్కి మాత్రం హ్యాపీగా వెల్కమ్ చెప్పండి. హడావిడి లేకుండా, పోలీసులకు చిక్కకుండా సేఫ్గా సెలబ్రేషన్స్ చేసుకోండి. మరి అలా సేఫ్గా పోలీసులకు చిక్కకుండా చేసుకోవాలంటే సిటీలో ఆంక్షలు ఎక్కడున్నాయి, ఎటు వెళ్ళొచ్చు, ఎటు వెళ్ళకూడదు అన్నీ తెలుసుకోండి. అవన్నీ చెప్పేందుకే నేనొచ్చాను. అర్ధరాత్రి వరకు మందు దొరుకుతుంది, పార్టీలు చేసుకోవచ్చు అనుకుంటున్నారు కదా, పార్టీ చేసుకోవచ్చు. అలానే రోడ్లపైకి వస్తే ఎక్కడికక్కడ పోలీసులు బండ్లు పట్టుకుంటారు, ఎక్కడికక్కడే వాటిని సీజ్ చేసి కేసులు పెట్టేస్తారు. అందుకే జాగ్రత్తగా ఇంటికి చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకోండి. అంతేకాదు, మందుబాబులకు ఇబ్బంది లేకుండా హైదరాబాద్ మెట్రో కూడా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైలు నడుపుతోంది, లాస్ట్ ట్రైన్ 1 గంట వరకు ఉంటుంది. అంటే చివరి స్టేషన్కి అర్ధరాత్రి 2 గంటలకు చేరుకునేలాగా దాన్ని నడపనున్నారు. అలాగని మెట్రోలో ఆకతాయి వేషాలు వేయకండి. మెట్రో కాదు, బండి మీదే వెళ్ళాలి అనుకునే వాళ్లకు కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు పోలీసులు. మరి ఆ ఆంక్షలేంటి? ఎన్టీఆర్ మార్క్, నెక్లెస్ రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్ మీదుగా వాహనాలను అనుమతించరు. ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను నిరంకారి భవన్, రాజ్భవన్ రోడ్డు మీదుగా మళ్లించనున్నారు. లిబర్టీ కూడలి, అప్పర్ ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లే వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద దారి మళ్లిస్తారు. మించ్ కాంపౌండ్ రోడ్ను మూసివేయనున్నారు. నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి మీదుగా సంచవయ్య పార్క్ వైపు వెళ్లే వాహనాలను రాణిగంజ్ మీదుగా మళ్లిస్తారు. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను కవాడిగూడ కూడలి, లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ ఆలయం మీదుగా మళ్లించనున్నారు. ఓఆర్ఆర్పై రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 వరకు విమానాశ్రయానికి వెళ్లే వాహనాలు తప్ప ఇతర వాహనాలకు అనుమతి ఉండదు. పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే, ఫ్లైఓవర్ పైన కూడా ఆ నిబంధనలే అమల్లో ఉంటాయి. గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ పార్క్ ఫ్లైఓవర్ లెవెల్ 1, 2, షేక్పేట్ ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, రోడ్ నెంబర్ 45 ఫ్లైఓవర్, దుర్గం చెరువు తీగల వంతెన, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరం మాల్ ఫ్లైఓవర్, జేఎన్టీయూ ఫ్లైఓవర్, కెల్సాపూర్ ఫ్లైఓవర్ వంతెన, బాలానగర్, బాబు జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్లపైకి ఆ సమయంలో వాహనాల్ని అనుమతించరు. క్యాబ్స్, ట్యాక్సీలు, ఆటో డ్రైవర్లు ప్రజలను ప్రయాణాలకు నిరాకరించకూడదని డీసీపీ సూచించారు. నిరాకరించే డ్రైవర్లపై వాహన నంబరు, సమయం తదితర వివరాలతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు 9490617346 నంబర్లో ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. సో ఫ్రెండ్స్, అది సంగతి. న్యూ ఇయర్కి ఇన్ని ఆంక్షలు, ఇన్ని రూల్స్ ఉన్నాయి. మరి అన్నీ తెలుసుకున్నారు కదా? సేఫ్గా సెలబ్రేట్ చేసుకుని హాయిగా వెల్కమ్ చెప్పండి. సుమన్ టీవీ విషింగ్ యూ ఏ సేఫ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. మీరు కూడా మీ విషెస్ని కామెంట్లో మాకు తెలియజేయండి.